నల్గొండ జిల్లా దుబ్బాక మండలం లచ్చపేట మోడల్ స్కూల్లో 6వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయి. లచ్చపేట మోడల్ స్కూల్లో 197 మంది, దుబ్బాక గర్ల్స్ హైస్కూల్లో 150 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈ సందర్భంగా గర్ల్స్ హైస్కూల్ ఇన్ఛార్జ్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు పరీక్షలు ప్రశాంత వాతావరణంలో రాయటానికి అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. పాఠశాలలో మంచినీరు, టాయిలెట్స్, వైద్య సౌకర్యం కల్పించామన్నారు. 6వ తరగతిలో ప్రవేశానికై 10:00 నుంచి 12:00 వరకు పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 7వ తరగతి నుంచి 10వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల కొరకు అప్లై చేసుకున్న విద్యార్థులకు 2:00 నుంచి 4:00 వరకు పరీక్షలు నిర్వహించినట్లు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సుప్రియ తెలిపారు. ఈరోజు మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తూ ఉన్నాము. ఎల్పిహెచ్ఎస్ గర్ల్స్ దుబ్బాక ఎగ్జామినేషన్ సెంటరు. ఈ సెంటర్లో 150 మంది విద్యార్థులు ఎంట్రన్స్ రాయబోతూ ఉన్నారు. ఈ 150 మంది పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సెంటర్లో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా త్రాగునీటి వసతి కానీ, మంచిగా ఏది టాయిలెట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. తర్వాత రూమ్స్, ఈ 150 మంది పిల్లలను అన్ని 6 రూమ్లలో మేము అలాట్ చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరీక్ష రాసుకోవడానికి పాఠశాల లోపల అన్ని ఏర్పాట్లను చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి విద్యార్థులు ఎలాంటి భయం లేకుండా పరీక్ష రాయాలని విద్యార్థులను కోరుతూ అటువంటి ఏర్పాట్లు చేసినాము. మీకు తెలియకుండా కూడా ఇక్కడ సార్లు ఉంటారు, సార్లు చెప్తూ ఉంటారు, ప్రతి మేము కూడా చెప్తూ ఉంటాం, అందరం ఉంటాము. ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా విద్యార్థులను ప్రశాంతంగా ఉంచి చేసి పరీక్ష రాసే విధంగా చూస్తాము. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం అనేటువంటి జరిగింది. ఆదర్శ పాఠశాలలో ప్రవేశాల కోసం సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడు ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 6వ తరగతి ప్రవేశ పరీక్ష 10:00 నుంచి 12:00 వరకు, 7వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రవేశం కోసం జరిగే పరీక్ష 2:00 నుంచి 4:00 వరకు నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.